సమయంలో మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందామండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. దావీదు హిత్తియుడైన యూరియా సంగతి యందు తప్ప తన జీవిత కాలమునియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఏ తప్పు చేశాడండి దావీదు? ఒకే ఒక తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడు? ఇత్తియుడకు ఊరియా భార్యను ఏం చేశాడండి? ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒక్క తప్పే చేసింది దావీదు. అతడు జీవించినంత కాలం కూడా ఎలా జీవించాడండి? యథార్థంగా జీవించాడు. ఒక తప్పే కదా అని దేవుడు ఆ తప్పును చూచి చూడకుండా ఉన్నాడా? ఏమండి, ఒక తప్పే కదా దావీదు చేసింది. కాబట్టి దావీదు నా చిత్తానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నా సేవకుడు, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి, సంగీతకారుడు, కీర్తనకారుడు, ప్రవక్త, దేవదూత కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు అని దేవుడు ఇత్తీయుడకు ఊరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? ఏమండి, కడబడి పాలల్లో ఒక విషం పట్టు పడింది అనుకోండి, ఏమైపోతాయి? పాలన్నీ కూడా ఏమైపోతాయండి? విరిగిపోతాయి, దేనికి పనికిరా. అదేవిధంగా దావీదు యొక్క జీవితంలో కూడా ఒకే ఒక తప్పు చేశాడండి. ఏ తప్పు చేశాడు? ఊరియా యొక్క భార్యను ఏం చేశాడంటే ఉంచుకున్నాడు, తన భార్యగా చేర్చుకున్నాడు. దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడా? ఏమండి, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడా దావీదుని? లేడండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ వచనంలో మనం చూసినట్టు, 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారి ఇజ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయుల సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమును అందు నిలుచెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు యుద్ధకాలాన ఏం చేయాలి? ఏమండి, యుద్ధం జరుగుతుంది, రాజుగారు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాల్సింది పోయి
ఏం చేస్తున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడండి. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడో చూద్దామండి. రెండవ వచనం, ఒకవేళ ఒక దినమున ప్రొద్దుమూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచు ఉండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడిన, ఆమె బహు సుందరివతి అయ్యుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైనా బెత్షెబా అని తెలుసుకొనగా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వసంత కాలమున ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి యుద్ధానికి పోకుండా ఏం చేస్తున్నాడు దావీదు ఏం చేస్తున్నాడు, మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి. సాయంకాల సమయాన తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంట, స్నానం చేస్తూ ఉన్నది. ఆమె రూపవతి సుందరివతి అయి ఉడినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు చూసి ఆమెను ఏం చేస్తాడంటే తన యొక్క రాజనగరం తీసుకుని వచ్చేసేసి ఆమెతో ఎవరికి తెలియనియకుండా ఏం చేస్తాడండి, ఆమెతో శయనించినట్లుగా మనం చూస్తున్నాం. శయనించిన తర్వాత ఆమె ఏం ధరించింది, గర్భం ధరించింది. ఊరియా ఏం చేస్తాడంటే యుద్ధానికి పోయాడు. ఊరియా యుద్ధానికి పోయినప్పుడు ఈమె గర్భం ధరించింది. అప్పుడు ఏం చేస్తాడండి దావీదు, ఆ గర్భం నా వల్ల ధరించిందని అందరం తెలిసిందని ఏం చేస్తాడు, యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాని పిలిపిస్తాడండి. ఊరియాని పిలిపించి నువ్వు వెళ్ళిపోయి నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండవయ్యా అని దావీదు ఊరియాతో చెప్పినప్పుడు ఊరియా ఏమంటాడండి, రాజా యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయంలో నన్ను నా భార్యతో సుఖంగా ఉండమంటావేంటి, నేను వెళ్ళను, నేను యుద్ధానికి వెళ్తాను అంటాడండి. ఎంత చెప్పినా కూడా వినడండి ఊరియా, వెళ్ళు మీ భార్యతో సుఖంగా ఉండని రాజుగారు చెప్పినా కూడా రాజుగారి యొక్క మాట కూడా వినకుండా ఉండినప్పుడు ఒక లేఖను రాసేసి ఊరియాకి ఇచ్చి సైన్యాధిపతికి ఇవ్వని చెప్పగల ఆ సైన్యాధిపతి ఆ లేఖను చూసి ఇతన్ని చంపమని ా లేఖలో రాశాడు. ముమ్మరంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏం చేశాడండి ఊరియాని, ఊరియాని చంపేపించిన తర్వాత అతని భార్యను ఏం చేశాడంటే తన భార్యగా తీసుకున్నాడండి. ఎవరికి తెలియకుండా చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడండి, దేవుడికి తెలిసిందా లేదండి, ఎవరికి తెలియకుండా మనం ఏ పని ఏ తప్పు అని చేసినా కూడా ఎవరు చూస్తారండి, ఆ తప్పుని ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడండి. దేవుని కన్ను దృష్టి ప్రతి స్థలం మీద ఉన్నది, అది మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తాడండి. దేవుడు చూశాడండి. దావీదు దగ్గరికి ఒక ప్రవక్త నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించాడండి. నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించినప్పుడు నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చేస్తాడు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు నాతాను అనేటువంటి ప్రవక్త ఏం చెబుతాడంటే, అయ్యా ఒకనొక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతునికేమో చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా ఎడ్లున్నాయి. ఒక దరిద్రుడికి ఒకే ఒక ఆడ మేక పిల్ల ఉంటుంది, దాన్ని అలారు ముందుగా పెంచుకుంటున్నాడు. తన కంచంలోనే ఆ గొర్రె పిల్ల తింటుంది, తన కవుగిట్టే పడుకుంటుంది, తన పిల్లలతో ఆ గొర్రె పిల్ల ఎంతగానో ఆడుకుంటూ అలారు ముందుగా తన చేతి ముందులో తింటూ తన కవుకిట బ్రతుకుతూ ఉన్నది ఆ గొర్రె పిల్ల అని చెప్పేస్తాడు. ధనవంతుని యొక్క ఇంటికి మార్గమున పోవచ్చున్నటువంటి ఒక అతిథి వస్తాడు. వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఏం చేయాలంటే అతనికి విందు చేయడానికి తన గొర్రెల్లో ఎడ్లలో నుండి తీసుకొని విందు చేయకుండా ఆ పేదవాడి యొక్క దరిద్రుని యొక్క ఆ గొర్రె పిల్లను తీసుకొని విందు చేసి ఆ మార్గంలో వచ్చినటువంటి వారికి ఆయుక్తపరిచాడు, భోజనం పెట్టేసేసాడు. అప్పుడు రాజుగారు ఏమంటాడండి, బాగా కోపడ్డాడండి, బాగా కోపడి అతడు మరణమునకు పాత్రుడు. ఒక్క గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి అని దావీదు నాతాను అనేటువంటి ప్రవక్తతో చెప్పినప్పుడు
ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే అని ఎప్పుడైతే నాతో అనుకున్నటువంటి ప్రవక్త చెప్పాడో గుండెలో అమిసిపోయినాయి, గుండెలు పగిలిపోయినాయి. దేవుడు చిన్న తప్పు వల్ల ఏమండి, చిన్న తప్పు వల్ల ఏం జరిగిందండి, తన కుటుంబమే చల్లా చెదురైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది తప్పు అన్నటువంటి సంగతి దావీదుకు తెలియదా ఏమండి, తెలుసా లేదా? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినటువంటి వ్యక్తి దావీదు, తెలియదా దావీదుకి ఇది తప్పు అన్నటువంటి విషయం, తెలియదా దావీదుకి? తెలుసండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కగా ఒక మాట రాయబడిందండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 10:26 చూసినట్లయితే, సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి ఇక బలి ఉండదని దేవుని యొక్క వాక్యం సాగిస్తుందండి. సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం పాపం చేసినట్లయితే, ఏమండి, బుద్ధిపూర్వకంగా మనం పాపం చేసినట్లయితే ఆ పాపానికి ఇక బలి ఉండదని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది. ఇది తప్పు అనేటువంటి సంగతి నీకు తెలిసి కూడా నువ్వు తప్పు చేసేవనుకో దానికి శిక్ష ఉందా ఏమండి, దానికి క్షమాపణ ఉందా? క్షమాపణ లేదని దైవ గ్రంథం సెలవిస్తుందండి. చూడండి నిర్గమాకాండము 20:17 చూసినట్టయితే, నిర్గమాకాండము 20:17 పది ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువారి భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. చూసారండి ఇక్కడ 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ అండి. ఏంటంటే నీ పొరుగువారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువారి భార్యనైనను ఏమండి, నీ పొరుగువారి భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని యుద్ధునైనను అతని గాడిదనైనను నీ పొరుగువారి దేనినైనను ఆశింపకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ అండి, ఇజ్రాయేలీలకు చెబుతున్నటువంటి ఆజ్ఞ, నీ పొరుగు వారి భార్యను ఏం చేయాలంటండి, ఆశింపకూడదు. దావీదుకి తెలియదా ఏమండి, ఎంతమంది ఉంటారు భార్యలు దావీదుకి, ఎంతమంది ఉంటారండి భార్యలు, ఎంతమంది ఉంటారు? ఉపపత్రులు ఏమో 10 మంది ఉంటారు, భార్యలు ఏమో ఎంతమంది ఉంటారు, 7 మంది ఉంటారండి. వచ్చేమాతో 7 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది అండి, 17 మంది అండి. ఇంతమంది భార్యలు ఉంటా కూడా ఎవరు భార్య కావాల్సి వచ్చింది వీడికి, దావీదుకి ఎవరు భార్య కావాల్సి వచ్చిందండి, ఎవరు భార్య కావాల్సి వచ్చింది, పొరుగువారి భార్య కావాల్సి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమని సేపిస్తుందంటే, నీ పొరుగువారినిది ఇల్లు ఏదైనాను ఆశింపకూడదు, నీ పొరుగువారి భార్యనైనాను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వారి దేనినైనను ఆశింపకూడదు, దేన్ని ఆశింపకూడదు. నీ కొండలో నిండు నువ్వే రాలేదు. దావీదేం చేశాడండి పొరుగు వారి భార్యను ఆశించాడండి, ఊరియా యొక్క భార్యను ఆశించాడు, ఊరియాను కూడా చంపించాడండి ఆమె కోసం. చూసారా ఆమె కోసం ఊరియాను కూడా ఏం చేశాడండి, ఊరియాను కూడా బత్షెబా యొక్క భర్తను కూడా ఏం చేశాడండి దావీదు చంపించినట్లుగా మనం చూస్తున్నాం. పొరుగువారి భార్యను ఆశించాడు అందుకని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఒక మాట దేవుడు రాశాడండి. సంఖ్యాకాండం 32:23 చూసినట్లయితే, మీ పాపము నిన్ను మిమ్మును పట్టుకొని నన్ను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మన పాపము ఏం చేస్తుందంటే మన పాపం మనల్ని ఏం చేస్తుందండి పట్టుకునిందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం ఏం చేస్తుందంటే మనల్ని వెంటాడింది.
తిమోతితో చెప్తున్నాడు నీ పాపములు నీ వెంట వెళ్ళను, నీ వెంట వచ్చేస్తే తిమోతి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అన్ని దేవుడు ఏం చేశాడు తెలిసి చేశాడు అండి. చూసారా, వేరే వారి యొక్క భార్య కావాల్సి వచ్చింది, వేరే భార్య భర్తను చంపి భార్యను ఏం చేశారండి తీసుకున్నాడటండి, తీసుకున్నాడు. చూసారా, చిన్న తప్పే, ఒకే ఒక్క తప్పు చేశాడు. ఏమండి, ఒక్క తప్పే చేసింది దావీది యొక్క జీవితంలో, ఒకే ఒక్క తప్పు చేశాడు. ఆ తప్పుకు తగినటువంటి ప్రతిఫలం పొందాడండి. ఇల్లు, అతని యొక్క ఇల్లు అల్లకల్లోలాలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇల్లు ఏమైపోయిందంటే అల్లకల్లోలైపో, ఒక్క పాపం వల్ల తన యొక్క కుటుంబమే సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దామండి దావీది యొక్క జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో, అతని యొక్క కుటుంబంలో ఏ ఏ సంఘటనలు జరిగినాయో, ఎలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయో ఈ సమయంలో మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథములోని పరిశుద్ధమైనటువంటి వర్తమానము మనం అందరం కూడా తెలుసుకున్నామండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 11వ వచనము మనం చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము అండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు ఇవి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనందరికి కూడా బుద్ధి కలగడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ రాసి పెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. బుద్ధి కలగడానికి, బుద్ధి కలగడానికి దేవుడు ఈ గ్రంథంలో దావీదు పాపం చేశాడు, ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించాడండి. వారి కుటుంబమే చల్లా చెదురైపోయిందండి, వారి కుటుంబము సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనందరికీ కూడా బుద్ధి కలగటానికి పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాసినట్లుగా మనం చూస్తున్నామండి. మనందరికీ కూడా బుద్ధి కలగటానికి, ఒకే ఒక్క పాపం చేశాడు, ఒకే ఒక్క పాపం చేయటం వల్ల తన కుటుంబము సర్వనాశనం అయిపోయిందండి. మనం దేవుని యొక్క దృష్టిలో మనం ఎన్ని పాపాలు చేశాం ఏమండి, దావీదు ఒకే ఒక్క పాపం చేశాడు, అతని కుటుంబము సర్వనాశనం అయిపోయింది. మన జీవితాల్లో మనమందరం కూడా ఎన్ని పాపాలు చేశాం, దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క మార్గములో నడుచుతూ ఉన్నటువంటి మనమందరం కూడా ఏమండి మనం ఎన్ని పాపాలు చేశాం ఏమండి, దావీదు ఒకే ఒక పాపం చేశాడు, ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలము ఏందయ్యా అంటే వారి కుటుంబము, వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఏమైపోయారంటే చల్లా చెదురైపోయినట్టుగా మనం చూస్తున్నామండి, సర్వనాశనమైపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఒక్క చిన్న పాపం వల్ల, ఒక్క చిన్న పాపం వల్ల తన కుటుంబమే పాడైపోయినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడు ఊరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకొని కొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించు, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టిద్దు. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించను, పగటి యందు వాడు వారితో శయించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేదివి కానీ ఇజ్రాయేలీలందరూ చూచుచూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేతుననెను. దేవుడు మాట్లాడుతున్నాడండి ఎవరితో, దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మరలా చదువుకుందాం. నీవు నన్ను లక్ష్యము చేయక, హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనున్నా, నీ
లక్ష్యం చేయలా? ఎవరిని లక్ష్యం చేయలేదు? దేవుణ్ణి లక్ష్యం చేయలా. దేవుణ్ణి లక్ష్యము చేయకుండా ఊరియా యొక్క భార్యను ఏం చేశాడండి, ఏం చేశాడండి అంటే తీసుకున్నాడంటండి. ఊరియాని చంపాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం 10వ వచనంలో దేవుడు రాశాడు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అవునట్లు తీసుకోనమన్నా. ఏం తీసుకుంటాం మనం? ఏమండి దానికి వెళ్ళాం, మనం కొనుక్కుంటాం, ఏదో ఒకటి తీసుకుని వస్తాం, కొనుక్కో తీసుకుని వచ్చాం, వస్తువు తీసుకుని వస్తాం. ఇతను ఏం తీసుకున్నాడంట? రాజుగారు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుగారు ఏమంటాడంటే, ఏం చేశాడంటండి, వేరే భార్యను ఏం చేశాడంటండి, తీసుకున్నాడంటండి. చూసారా, ఒక దేశానికి రాజు కాబట్టి అధికారంతో పరుగుబడితో ఏం చేశాడండి, వేరే వారి యొక్క భార్యను తీసుకున్నాడంటండి. ఊరియాను చంపి అతని భార్యను తీసుకున్నాడు అని ఇక్కడ గ్రంథం దేవుడు రాశాడండి. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని ఉన్నావు, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును గాక. నా మాట ఆలకింపు, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారికి, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యను తీసి నీ చేరువ వానికి అప్పగించదను, పగటియందు వాడు వానితో చేయనుచ్చును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసేదివి కాని ఇజ్రాయేలీలందరూ చూచుచూ ఉండగా పగటియందే నేను చెప్పిన దానిని చేతులు అని. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు ఏం చేశాడండి, రహస్యంగా చేశాడు. బెత్షెబాను ఏం చేశాడండి, రహస్యంగా పిలిపించుకున్నాడు, అంతఃపురములను పిలిపించుకున్నాడు, ఆమెను ఉంచుకున్నాడు. ఆమె యొక్క భర్తను ఊరియా ఏం చేశాడండి, రహస్యంగా చంపేపించాడు, రహస్యంగా చంపేపించాడు, ఎవరు చూడకుండా చంపేపించాడు, ఏమి అనగనట్టుగా చంపాడు, చంపించాడు రాజు. ఎవరు చూడకుండా చంపాడు, ఎవరు చూడకుండా ఆమెను తన అంతఃపురానికి పిలిపించుకున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూసి దావీదుతో మాట్లాడుతున్నాడండి, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగా అవునట్లు తీసుకొని ఉన్నందున నీ ఇంటికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకింపు, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమననే నేను నీకు అపాయము పుట్టింతును. నీ ఇంటి వారి మూలమననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుతూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగింతును, పగట ఎందే వాడు వారితో క్షయించును, నీవు ఈ కార్యము రహస్యంగా చేసినవి కానీ ఇజ్రాయేలీలందరూ చూచుతూ ఉండగా పగట ఎందే నేను చెప్పిన దానిని చేతును. రహస్యంగా చేశాడు దావీదు. అయితే నీ కుటుంబ సభ్యులను ఏం చేస్తున్నాడంటండి, నీ భార్యలను నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి, నీవు చూచుచూ ఉండగా నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించుదును, పగట ఎందే వాడు వానితో చేయనుచును, నీవు ఈ కార్యం రహస్యంగా చేసేవేమో కానీ ఇజ్రాయేలీలందరూ చూచుచూ ఉండగా ఈ కార్యాన్ని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా చేస్తారని ఇక్కడ దేవుడు దావీదుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుతో చెప్పాడండి, లక్ష్యం చేయలేదండి, దేవుడిని లక్ష్యం పెట్టలేదండి, వేరే వాడి యొక్క భార్య కావాల్సి వచ్చింది తీసుకున్నాడు. చూడండి, యోషియోపు ఉన్నాడండి, పరిశుద్ధ గ్రంథంలో యోషియోపు మనందరికీ తెలుసండి. యోషియోపు దేవుణ్ణి లక్ష్యం పెట్టాడండి. పొతీపరి భార్య ఏం చేసింది, ఏం చేసింది పొతీపరి భార్య ఏం చేసిందండి, యోషియోపుని నన్ను క్షయించాడు పట్టుకున్నాడు, చొక్కా పట్టు కానీ చొక్కా కూడా ఆమె చేతిలో వదిలేసి పరుగోపరుగా తీసేసాడు. ఏం చేసిందండి ఆమె, ఏం చేసింది, నన్ను అలర్ట్ చేశాడు, నేను జైల్లో పెట్టించేసాడు, యోషియోపుని జైల్లో పెట్టించాడు. దేవుడు ఏం చేశాడు, అద్భుత రీతిగా జైల్లో నుంచి బయటకు తీపించేశాడండి. ఒక ఐగుప్తు దేశము మీద గొప్ప అధికారిగా దేవుడు యోషియోపుని చేసినట్టుగా మనం చూస్తున్నాం.
చూసారండి ఆ తప్పు చేస్తే యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉండేవాడేనా ఏమండి యోసేపు అధికారిగా ఉండేవాడేనా దారిద్ర్యంతో ఏమండి కరువులో అనేక మందికి భోజనాన్ని పెట్టినటువంటి వ్యక్తి అండి యోసేపు యోసేపు దేవుణ్ణి లక్ష్య పెట్టాడండి చిన్న తప్పు చేయలేదు ఆ తప్పు చేయలేదు కాబట్టి ఐగుప్తు దేశం మీద గొప్ప రాజుగా దేవుడు ఆ వ్యక్తిని చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఎవరో కాదండి దావీదు తన ఇంటి వారి మీదనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఇంటి వారి మూలమననే నేను నీకు అపాయము పుట్టింతును నీ ఇంటి వారి మీదనే నీకు అపాయం పుట్టింది ఇంట్లో వాళ్ళ గురించి నీ ఇంట్లో వాళ్ళే నీకు అపాయాన్ని కలుగు చేస్తాడు ఎవరండి ఇంటి ఇంటి వాడు ఎవడు అబ్షాలోము అబ్షాలోము అండి ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంటే తండ్రి మీద ఏం చేస్తాడండి తిరుగుబాటు చేస్తాడండి తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడండి తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు తండ్రి మాట వినకుండా తండ్రిని కూడా చంపడానికి కూడా వెనుకాడినటువంటి వ్యక్తి అండి తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదండి ఈ వ్యక్తి అబ్షాలోము అనేటువంటి వ్యక్తి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఎవరి మీద తిరుగుబాటు చేయాలి ఏమండి వేరే దేశాల మీద తిరుగుబాటు చేయాల్సింది పోయి ఈ కుమారుడు అబ్షాలోము ఏం చేశాడండి ఏం చేశాడు తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఎందుకు చేశాడు ఎందుకు చేశాడండి కొడుకు తన తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి ఎందుకు ఎందుకు చేశాడు తిరుగుబాటు ఎందుకు చేశాడు ఎందుకు చేశాడండి ఇంటి వారి మూలమననే నేను నీకు అపాయం పుట్టిందును నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించును నీ చేరు వారికి అప్పగిస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అతడు చేసినటువంటి చిన్న పాపం వల్ల ఏమైపోయిందంటే వారి కుటుంబమే ఏమైపోయిందండి చల్లా చెదురైపోయినట్లుగా మనం చూస్తున్నాం చూడండి రెండవ సమూయేల గ్రంథము రెండవ సమూయేల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ సమూయేల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం ఎబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠ పుత్రుడు ఇజ్రాయేలీయురాలు అహీనోయము వలన పుట్టెను కిల్యాబు అను రెండో వాడు కర్మేలీయుడగు బాలు భార్య అయిన అబీగైలు వలన పుట్టెను మూడో వాడైన అబ్షాలోము యెషూరు రాజు తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను ఈ అబ్షాలోము అనేటువంటి వాడు ఎన్నో కొడుకు ఎన్నో భార్య కొడుకు అనే వ్యక్తి ఎన్నో భార్య కొడుకు మూడో భార్య కొడుకు ఈ అబ్షాలోము మూడవ వాడైన అబ్షాలోము యెషూరు రాజు తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను మైకా వలన ఈ వ్యక్తి పుట్టినట్లుగా మనం చూస్తున్నామండి మైకా వలన పుట్టాడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇతని యొక్క గుణాలు చెబుతున్నాడు అండి దేవుడు చూడండి రెండవ సమూయేల గ్రంథము 14వ అధ్యాయము రెండవ సమూయేల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు అండి ఇశ్రాయేలీయులందరిలో సౌందర్యము గలవాడు ఒకడును లేడు అధికారం మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చను కత్తిరించినప్పుడల్లా వాని ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను అబ్షాలోము కుమారులను తామారు అనున ఒక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోము గురించి దేవుడు రాశాడండి ఏమని రాశాడంటే అబ్షాలోము గురించి ఇజ్రాయేలీయులలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను చూసారండి అబ్షాలోము ఎలాంటి వాడంట చాలా అందగాడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేనటువంటి వాడు తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చను
కత్తిరించున్నప్పుడల్లా వాటి ఎత్తు రాజు తోని కనబట్టి 200 తొలములాయను. అబ్షలోమునకు 3 కుమారులను తామారు అనునక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవంతురాలు. చూసారండి, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఎలాంటి వాడు అండి? చక్కని నేత్రములు కలిగినటువంటి వ్యక్తి. దావీదు కూడా ఎలాంటి వాడు? చక్కని నేత్రాలు కలిగినటువంటి వాడు. చాలా అందగాడు దావీదు కూడా. దా తర్వాత అతని భార్య, 3వ భార్య ఎవరండి? ఆమె మైక. ఆమె మైక కూడా ఎలాంటిదంటే రాజకుమార్తె అండి. ఒక రాజు యొక్క కుమార్తెను చేసుకున్నాడు దావీదు. ఆమె కూడా చాలా అందమైనటువంటి ఆమె. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు అబ్షలోము కూడా ఎలాంటి వాడండి? చాలా అందగాడు. అరికాలు నుండి నన్నెత్తి వరకు ఏ లోపము లేనటువంటి వాడండి. అతడు అతని యొక్క జుట్టు సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తూ ఉండేవాడు. అతని జుట్టు ఎలా ఉందంటే చాలా అందంగా ఉందంట. ఆ జుట్టు తూనికకు ఎలా ఉంది? ఎంత ఉందంటండి తూనిక? ఎలా ఎంత ఉంది? 200 తొలములాయను. చూసారా, అతని జుట్టు కూడా, అతని జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల ఏటాటా కూడా ఏం చేసాడండి? జుట్టు ఏం చేసేవాడు? కత్తిరించేస్తా వస్తా ఉండేవాడు. జుట్టు పెంచుకున్నటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరండి? ఎవరు పెంచారు జుట్టు? ఎవరు జుట్టు పెంచినటువంటి వ్యక్తి ఎవరండి? సంసోన్. సంసోన్ సంసోను జుట్టులో ఏముంది? బలం ఉందండి. ఇక్కడ జుట్టులో, ఈ అబ్షలోము జుట్టులో ఏముందండి? అందం ఉందన్నమాట. ఏకాక ఎక్కువగా ఆ జుట్టు పెరగడం వల్ల ఏం చేశాడయ్యా అంటే, ఏం చేసేవాడయ్యా అంటే, ఏం చేసేవాడు? కత్తిరిస్తూ తీస్తూ వచ్చేవాడు. అతడు కత్తిరిస్తూ తూనిక, రాజు తూనికను బట్టి చూడగాది ఎంత ఎంత ఉందంటండి? 200 తొలములాయను. అక్షలోమునకు 3 కుమారులను తామారు అనునక కుమార్తె పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఈ తామారు అనేటువంటి అమ్మాయి కూడా బహు సౌందర్యవతి. వీళ్ళందరూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తండ్రి ఏమో చక్కని నేత్రాలు కలిగినటువంటి వాడు, చాలా ఎర్రగా ఉండేటటువంటి వ్యక్తి, చాలా అందగాడు దావీదు కూడా. మైకా కూడా చాలా అందగత్తారు. అతనికి పుట్టినటువంటి కుమారుడు అబ్షలోము కూడా చాలా అందగాడు. అరికాలు నుండి నడినెత్తి వరకు ఏ లోపము లేనటువంటి వాడు, చాలా సౌందర్యం కలిగినటువంటి వాడు. అదేవిధంగా మైకాకు పుట్టినటువంటి కుమార్తె కూడా ఎవరండి? ఆమె తామారు. తామారు కూడా ఎలాంటిదండి? చాలా అందమైనటువంటి స్త్రీ. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం చూసినట్టయితే, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 22వ వచనం వరకు మనం చదువుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి విషయం అక్కడ రాయబడిందండి. చూడండి, తరువాత దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారును ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించను. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, చిన్న తప్పు చేయడం వల్ల దావీదు యొక్క కుటుంబము ఏ విధంగా చల్లా చెదురైపోతుందో ఇక్కడ దేవుడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి భార్య యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే అమ్నోను. అమ్నోను అనేటువంటి వాడు ఎవరి మీద మనసు పడ్డాడట? ఎవరి మీద మనసు పడ్డాడట? తరువాత దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారునకు సుందరివతి సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించాడు. చూసారా, ఏం చేశాడంటే అమ్నోను అనేటువంటి వాడు పెద్ద కొడుకు ఏం చేశాడు? పెద్ద భార్య యొక్క కొడుకు ఏం చేశాడు? 3వ భార్య కుమార్తె అయి ఉన్నటువంటి తామారు మీద ఏం పడ్డాడటండి? వీడు మోహించాడంట, మనసు పడ్డాడంట. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్టయితే అక్కడ మనకు ఈ సిచ్యువేషన్ అంతా కూడా రాయబడి ఉంటుందంట. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం అతడు అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని ఆ చెల్లి రమ్ము అతో చేయించమని చెప్పగా
ఆమె నాన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగ చేయుట ఇశ్రాయేలీలకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. యవమానము నేను ఎక్కడ దాచుకుందును? ఇశ్రాయేలీలో దుర్మార్గుడవగదవు, అయితే ఇందులో గురించి రాజుతో మాట్లాడుము. చదవండి. అతడు నన్ను నీకు ఈక పోకపోవుడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి శయనించెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేశాడండి, ఏం చేశాడు, ఒక దావీదు చిన్న తప్పు చేయటం వల్ల తన కుటుంబమే ఏమైపోయిందయ్యా అంటే చల్లాచెదురైపోయినట్లుగా మనం చూస్తున్నామండి. దావీదు యొక్క పెద్ద భార్య కొడుకు అమ్నోన్ అనేటువంటి వాడు మూడవ భార్య అయినటువంటి మూడవ భార్య కుమార్తె అయినటువంటి తామారు మీద మనసుపడ్డాడు. మనసుపడి అన్నం అనకుండా ఏమి తినకుండా ఏం చేస్తున్నాడంటే పసుతుంటా ఉన్నాడండి, మంచాన పడి ఉన్నాడనమాట. మంచాన పడి ఉండేలాగే ఆ కబురు రాజుగారికి అందిందండి దావీదు గారికి. దావీదు మహారాజు గారు వచ్చేసారు, ఏ ఏంద్రా అన్నం తినలేదంటే ఏంటి నువ్వు ఈ విధంగా ఉంటావేంటి అని అనగానే నాకు బాగాలేదు, తామారు వంట వండి పెడితే నేను భుజించాలని నాకు ఆశ ఉన్నది, ఆమె చేత నాకు వంటకాన్ని వండి పెట్టమని చెప్పు అని దావీదుతో అమ్మునటువంటి వాడు చెప్పగల దావీదు ఆజ్ఞాయిస్తాడండి. తామారు వచ్చేసింది వంట వండింది, వంట వండి అన్నం పెట్టాలని పంపిస్తే వీడు ఏం చేశాడండి, ఆమెను పట్టుకొని ఆమెతో ఆమెను ఏం చేశాడండి, శయనించినట్టుగా మనం క్షయించినప్పుడు మూడవ ఇతని యొక్క అన్న ఈమె యొక్క తామారు యొక్క అన్న అబ్షాలోము అండి. అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే చూడండి, రెండవ సమయంలో గ్రంథం 13:20 ఆమె దగ్గరకు వచ్చేసాడు అబ్షాలోము. ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నయ్య కదా, ఇందులో గురించి చింతించవద్దలేను. తామారు చెరుపబడినది అన్నయ్యకు అబ్షాలోము ఎట్ట ఉండెను, ఈ సంగతి రాజునకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డ లేవు మాట్లాడక ఓరకుండెను, కాని తన సహోదరి తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ ఉంచెను. ఎప్పుడైతే అమ్నోను తామారుని ఎప్పుడైతే శయనించాడో తప్పు చేసేసాడో దావీదు గారికి ఏమొచ్చేసింది అంటండి, కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అమ్నోను గారిని? ఏం చేయాలి? ఏం చేయాలని కోపం వచ్చింది దావీదుకి? ఏం చేయాలి అమ్నోను? ఏం చేయాలండి? కత్తి తీసుకొని చంపేసేయాలి. చంపేసేడా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, రోమిన్ రాసింది 2:2 ఏమనుందంటే అక్కడ ఎదుటివానికి బోధించింది నీకు నీవు బోధించుకొనవా, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా. రౌద్రం చూపించాడండి దావీదు ఎవరి మీద? అమ్నోని మీద. తప్పు చేసింది ఎవరు ఇక్కడ? మొదట తప్పు ఎవరు చేశారండి? దావీదు కదా చేసింది. వేరే వాడిని చంపి అతని యొక్క భార్యను ఉంచుకుని తీసుకున్నాడు. శాపం ఏం చేసింది? ఏముంది? కొడుకు మీదకి వచ్చేసిందండి. ఏం చేయాలి? రౌద్రుడు అయ్యాడు దావీదు. రౌద్రుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి? అమ్నోను ఏం చేయాలి? చంపేయాలి. చంపేయకుడు కామగా ఉన్నాడు. కామారు యొక్క అన్న వచ్చాడు, అబ్షాలోము వచ్చాడు ఆమె దగ్గర వచ్చేసి ఏమంటున్నాడంటే మరా చదువు చూడండి. ఆమె అన్న నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండు, అతడు నీ అన్నయ్య కదా, ఇందులో గురించి చింతపడవద్దని కామారు ఆమెతో మాట్లాడుతున్నాడండి, తామారుతో మాట్లాడుతున్నాడండి. తామారు ఏం చేస్తాడు? తన చెల్లిని ఏం చేస్తున్నాడండి? అబ్షాలోము ఏం చేస్తున్నాడండి?
ఓదారుస్తున్నాడండి. ఏమని ఓదారుస్తున్నాడంటే, అబ్షాలోము ఆమెను చూసి, నీ అన్నయ్యకు అమ్నోను నిన్ను కూడినాడు కదా ఆ చెల్లి, నీవు ఊరకుండము. అతడు, నీ అన్నే కదా, మనం ఏ విధంగా అలర్ట్ చేసుకుందాం, అందుని గురించి చింతపడవద్దు. అవునా, ఆమారు చెడుకబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఎంట ఉండెను. ఆ సంగతి రాజు దావీదునకు వినపడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకున్నాడు. ఏమండి, బహురౌద్రము తెచ్చుకున్నాడు. ఏమన్నా శిక్షించాడా? ఏమండి, అమ్నోను శిక్షించాడండి, కొడుకును శిక్షించాడండి. రౌద్రం తెచ్చుకున్నాడు కదా దావీదు, రౌద్రం తెచ్చుకున్నాడు. రౌద్రం తెచ్చుకున్నటువంటి దావీదు ఏం చేయాలి, కొడుకులు ఏం చేయాలండి, శిక్షించాలా లేదా? శిక్షించలేదండి, శిక్షించలేదని అబ్షాలోము ఏం చేశాడంటే, అమ్నోను మీద ఏం చేశాడండి, అమ్నోను మీద ఏం చేశాడండి, కగబెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కగబెట్టుకున్నాడండి. ఏమో చెప్తాడండి దావీదు, దావీదే తప్పు చేశాడు. ఏమండి, దావీదే తప్పు చేశాడు. కొడుకు ఏమో చెప్తాడు, ఏమో చెప్తాడు, ఏమని శిక్షిస్తాడు దావీదు. ఏమండి, కుటుంబ యజమానుడు తాగుతా ఉన్నాడు అనుకోండి, కుటుంబ యజమానుడు తాగుతా ఉన్నాడు, ఇంట్లోనే తాగుతా ఉంటాడు, ఇంట్లోనే బారు పెట్టాడు అనుకోండి, కుమారులు చూస్తా ఉంటారు, ఏం చేస్తారండి వాళ్ళు, చూస్తారు 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 చూస్తారు, వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఏం చేస్తారండి వీళ్ళు కూడా, కూర్చుంటారు వాడితో పాటు కూర్చుంటారు. తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తా ఉన్నాడు, తప్పు చేశాడు. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడే తప్పు చేశాడు అనుకోండి, కుటుంబ బిడ్డలు అతని యొక్క మాట వింటారండి, మాట వింటారా? ఏం చేయాలి కుటుంబ యజమానుడు, ఏం చేయాలండి బిడ్డలు, ఏం చేయాలండి బిడ్డలు, ఏం చేయాలండి, ఏం చేయాలి బిడ్డలు, ఏం చేయాలండి, ఏం చేయాలి బిడ్డలు, ఏం చేయాలండి? గద్దించాలి, తప్పుదిద్దాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి బిడ్డలకి. బిడ్డలకై ఇదే తప్పు చేశాడు అనుకో, ఇంకేం చదువుతాడు? ఏమండి, దావీదు తప్పు చేశాడు, ఇంకేం చదువుతాడు? బిడ్డలకి ఏం చదువుతాడండి, బిడ్డలకి ఏమో చెప్పాలడా? ఏమండి, బిడ్డల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని చూశాడండి, తండ్రి చూశాడా బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని పరామర్శించడం కూడా పరామర్శించలేదండి. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే దావీదు కోపబడినాడు కానీ రౌద్రం చూపించాడండి, రౌద్రం చూపించాడు కానీ శిక్షించలేదు, అమ్నోను శిక్షించలేదండి. అమ్నోను శిక్షించకపోవడం వల్ల అబ్షాలోము ఏం చేశాడంటే, అమ్నోను మీద కోపం పెంచుకొని ఉండినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగో విషయం చూడండి, రెండవ సమీర గ్రంథము 13వ అధ్యాయము. రెండు సంవత్సరముల తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా, అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునద్దకు వచ్చి చిత్తగించుము, దాసుడనైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను, రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు మమ్మను పిలువద్దు, మేము నీకు అధిక భారముగా ఉందము, మేమందరము రాతగదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతము చేసెను, అయితే దావీదు వెళ్ళనల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము రాకపోయిన యెడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు మీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అనగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను కుమారులందరినీ చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ అబ్షాలోము రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు ఎవరో తన తండ్రే కదా, దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చేసి, అయ్యా తండ్రి రాజా, నేను గొర్రె బొచ్చు కత్తిరించి ఒక విందు చేస్తున్నాను, కాబట్టి నీవు తప్పకుండా
ఆ విందుకు రావాలి, నీ సేవకులందరూ కూడా రావాలి, నేను మంచి విందు చేస్తున్నాను కాబట్టి మీరు రావాలని కోరినప్పుడు దావీదు ఏం చేస్తానంటే రానల్లకపోయాను, నేను రానయ్యా నేను రాలేను అంటాడు. మేము ఒకవేళ వచ్చేవరకు, నేను మా సైనికులందరూ కూడా వచ్చేవరకు నీకు అధిక భారం ఉంటాం కాబట్టి మేము వద్దులే అంటాడు. అప్పుడు అక్షలు ఏమంటాడంటే, అదిగో నీ కుమారు అమ్నోను అన్న పంపించు. ఏమంటాడండి, అమ్నోను అన్న, అమ్నోను యొక్క కుటుంబీకులన్న పంపించు, వాళ్ళతో మేము విందు చేసుకుంటాం అన్నప్పుడు అమ్నోనికి అన్యాయిస్తాడండి. అమ్నోన్ ఏం చేస్తాడంటే ఆ అప్సలోము చేసినటువంటి విందుకు వచ్చేస్తాడండి. ఆ విందులో అమ్నోను ఏం చేస్తాడంటే, అమ్నోను ఏం చేస్తాడు, ఫుల్గా తాగేస్తాడు. ఫుల్గా తాగినప్పుడు తన పనోళ్ళతో చెప్తాడు అప్సలోము, తన పనోళ్ళతో చెప్తాడు అమ్నోను ఫుల్గా తాగేస్తాడు. ఆ తాగిన మత్తులో అమ్నోనుని వేసేసేయండి, అమ్నోను చంపేసేయండి. వాడు నా చెల్లిని ఏం చేశాడు, చెడిపేశాడు. కాబట్టి వాడు బ్రతకటానికి లేదు. ఇజ్రాయేలీయులలో అసలు ఇది తగునా, అమ్నోను చంపేయండి ఫుల్గా తాగించి అని అప్సలోము తన పనివాళ్ళకు చెప్పినప్పుడు అమ్నోను ఏం చేస్తాడు, ఫుల్గా తాగేస్తాడు. ఫుల్గా తాగినప్పుడు ఏం జరిగిందండి, అక్కడ అమ్నోను ఏం చేస్తాడండి, చంపేస్తాడు అమ్నోను చంపేపించాడు. తండ్రి అమ్నోను మీద రౌద్రపడ్డాడు కానీ శిక్షించాడా, ఏమంట శిక్షించాడా, రాజు దావీదు పాపట రౌద్రం చూపించాడు, రౌద్రం చూపించాడు అమ్నోను మీద. తన కుమార్తెను చెడిపోయాడని రౌద్రం చూపించాడు కానీ కానీ శిక్షించలేదు. అప్సలోము ఏం చేశాడు, అమ్నోను మీద పగబెట్టుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తా ఉంటాడండి. 2 సంవత్సరాలు అయిపోయింది, అది జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత సమ్మతంగా ఉంటారు అందరు కూడా, కామ్గా ఉంటారు ఆ విషయం మీద. ఏమి ఎరగనట్టుగా అప్సలోము ఏం చేశాడంటారా, తన రాజు దగ్గరికి, తన తండ్రి అయిన రాజు దగ్గర దావీదు దగ్గరకు వెళ్ళి నువ్వన్న రా అంటాడు. నేను విందు చేస్తున్నా నువ్వన్న రా అంటాడు. నేను రాను రాలేనయ్యా, నేను నా సైనికులందరూ నీ దగ్గరకు వస్తే నీకు బాగా భారంగా ఉంటాము, వద్దులే అంటాడు. అప్పుడు అమ్నోను నన్ను పంపించాడు, అమ్నోను పంపిస్తాడు. అమ్నోను పంపించినప్పుడు అమ్నోను ఫుల్గా తాగించేసేసి ఏం చేస్తారండి, అమ్నోను ఏం చేస్తారండి, చంపేస్తాను చంపేస్తాను. శిక్ష రౌద్రపడ్డాడు కానీ శిక్షించలేదండి అమ్నోను. దావీదు ఏం చేశాడు, పగబెట్టుకొని ఉన్నాడు అప్సలోము అమ్నోను మీద పగబెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడే చేద్దామా అన్నట్టుగా అమ్నోను ఏం చేస్తాడండి, అమ్నోను ఏం చేస్తాడండి, అప్సలోము ఫుల్గా తాగించేపించాడు. ఏం చేస్తాడంటే అమ్నోన్ని అప్సలోము యొక్క పనులు ఏం చేస్తాడండి, సంహరించినట్లుగా మనం చూస్తాం. తండ్రి అయినటువంటి వాడు ఏం చేయాలండి, కుమారుడు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, వారి యొక్క భాగోగులు ఎలా ఉంటాయి అని ఏం చేయాలండి, పరామర్శించాలా లేదా. ఏం పరామర్శిస్తాడు, వీడే సరిగ్గా లేడు కదా, దావీదే సరిగ్గా లేడు, తప్పు చేశాడు. శిక్ష కింద ఉన్నాడండి దావీదు, దావీదు శిక్ష కింద ఉన్నాడు కాబట్టి ఏమని లేకపోయాడు. కానీ యోగుర ఒక చక్కగా మాట్లాడతాడు. యోగురంద 1:5 చూసినట్టయితే తన పిల్లల గురించి యోగు మహాభక్తులు మాట్లాడుతూ ఉంటాడండి. యోగురంద 1:5 కీర్తన ముందు వారి హిందూ దినములు పూర్తి కాగా యోగు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషిస్తురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి హృదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం ధన బలి అర్పించుచు వచ్చెను. నిత్యము అలాగూ చేయి చూడను. చూసారండి యోగు తన కుమారుడు గురించి ఏం చేశాడండి, అసలు అరుణోదయాన్ని ఉదయాన్నే లేచి అయ్యో నా పిల్లలేమన్నా పాపం చేస్తుంటారేమో అని, అరుణోదయాన్ని తన కుమారుడు పాపం చేశారేమో అని యోగు ఏం చేశాడండి, ఏం చేశాడు యోగు వారు ఏం చేశారు, ఉదయాన్నే లేచి ఏం చేశాడు దేవునికి, నా పిల్లలు పాపం చేశారేమో అని ఏం చేశాడు దేవునికి, బలులర్పించాడండి. చూసారా తన కుమారుల ఎడల యోగు ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకుంటాం. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు యోగు. కానీ దావీదు దేవుని పట్ల లక్ష్యం లక్ష్య చూపించలేదండి, లక్ష్య పెట్టలేదండి దేవుడు అంటే.
తన బిడ్డల పట్ల శ్రద్ధ చూపించట్లేదండి. దావీదు శిక్ష కింద ఉన్నాడు కాబట్టి తన కుటుంబ కుమారులందరూ కూడా తన కుటుంబీకులందరూ కూడా ఏమైపోయారాయా అంటే చల్లా చెదురైపోయినట్టుగా మనం చూస్తున్నాం. కుటుంబమే ఏమైపోయిందయ్యా, ఒక చిన్న తప్పు వల్ల ఏమైపోయిందండి కుటుంబమే, దావీదు యొక్క కుటుంబం ఏమైపోయిందండి, చల్లా చెదురైపోయిందండి. చూడండి ఇంకా మనం చూస్తున్నట్టు రెండవ సమీరు గ్రంథం 15వ అధ్యాయం, రెండవ సమీరు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజు నందుకు వచ్చి దాసుడనైన నేను చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అబ్షాలోము 4 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 4 సంవత్సరాలు అయిన తర్వాత అమ్నోను చంపేశాడు. ఏంది అతను మారిపోయి తన తాత దగ్గరకు వెళ్ళిపోయి 2 సంవత్సరాలు ఉన్నాడు, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగింది హెబ్రోన్లో ఏం చేస్తాడంటే అబ్షాలోము ఏం చేస్తాడంటే నేనే రాజుని అని ప్రకటన చేసుకున్నాడండి. ముందు ఒక 50 మంది నడిచి ఏంది రాజుగారే అని జయం జయమని ఏం చేస్తున్నారండి, అలాంటి మనుషులు పెట్టుకున్నాడు. రాజే తీర్పు తీరుస్తున్నాడు, అబ్షాలోమే తీర్పు తీరుస్తున్నాడు, అబ్షాలోమే రాజు అని ప్రకటన చేసుకుంటా ఉన్నటువంటి సమయంలో ఆ వార్త దావీదు తెలిసింది. దావీదు ఏం చేశాడండి, సింహాసనం మీద నుండి దిగి ఏడుస్తూ చెప్పు తీసుకోకుండా కూడా తన పనులను తీసుకొని తన సైనికులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడండి, పారాను అరణ్యానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేనికండి, దేనికి లేడు, భయపడా ఏమండి, అబ్షాలోము చంపేస్తాడు ఎవరు భయపడిపోయాడా, దావీదు ఎలాంటి వాడు అసలుకే, దావీదు ఎలాంటి వాడు అండి, ఎంత బలం కలిగినటువంటి వాడు దావీదు, గొల్యాతును చంపినటువంటి వ్యక్తి, సింహాన్ని చంపినటువంటి వ్యక్తి, ఏమండి ఎంత బలం కలిగినటువంటి వాడంటే దేవుడు తోడైనటువంటి వ్యక్తి. ఏం చేశాడండి, తన కుమారుని పట్ల ప్రేమతో ఏం చేశాడండి, అక్కడే సింహాసనం మీదే ఉన్నాడు అనుకో, ఇద్దరికి యుద్ధం జరిగింది, కుమారుడికి తండ్రికి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఎవరు చచ్చిపోతారు, అబ్షాలోము చచ్చిపోతారు, కుమారుడు చచ్చిపోతాడన్న సంగతి తెలిసి ఏం చేస్తున్నాడంటే దావీదు ఏం చేస్తున్నాడు సింహాసనం మీద నుండి దిగి చెప్పు వేసుకోకుండా కూడా ఏం చేస్తాడంటే కన్నీళ్లు కాలుస్తూ ఎక్కడికి వెళ్ళాడు, తన సైన్యాన్ని తీసుకొని హారాను అరణ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హారాను అనేటువంటి అరణ్యానికి వెళ్ళిపోయాడు, చూసారా, చచ్చిపోయిన తర్వాత రాజు అవ్వాలి కదా కొడుకు, చచ్చిపోకముందే ఏమండి, దావీదు చచ్చిపోకముందే అబ్షాలోము ఏం చేస్తున్నాడు, ప్రకటన చేసుకున్నాడు, నేనే రాజునే అని ప్రకటన చేసుకుంటా ఉన్నాడండి. చూసారా, 10 మందిని కాపలా పెట్టాడండి ఉపపత్రుల దగ్గర, రాజుగారు దావీదు మహారాజు గారు 10 మంది ఉపపత్రుల దగ్గర కాపలా పెట్టి ఏం చేస్తాడు, పారాను అరణ్యానికి పోయినప్పుడు ఈ అబ్షాలోము ఏం చేస్తాడు తెలుసా, కొడుకు ఏం చేస్తాడంటే నేనే రాజుగా ఉన్నాను, నేనే రాజునని ప్రకటన చేసుకున్న తర్వాత 10 మంది ఉపపత్రులు కూడా ఏం చేస్తాడండి, పాడు చేసేస్తాడు. 10 మంది ఉపపత్రులు ఎవరు అవుతారు, వీళ్ళకి ఇతరకి ఏమవుతారండి, వాళ్ళు తల్లులు కదా, ఆ తల్లులు కూడా ఏం చేస్తాడండి, వీడు అబ్షాలోము ఏం చేస్తాడండి, పాడు చేసినట్టుగా మనం చేస్తున్నాం. దేవుడు ముందుగా చెప్పాడు, ఏమని చెప్పాడు, దావీదుతో ఏం చెప్పాడు, నాతాను అనేటువంటి ప్రవక్త దేవుడు, నాతాను అనేటువంటి ప్రవక్త దావీదునికి హెచ్చరిక చేశాడండి, నీవు నన్ను లక్ష్య పెట్టక ఊరియాను చంపి ఊరియా భార్యను ఉంచుకున్నావు కదా, నువ్వేమో సీక్రెట్గా ఎవరు కనపడకుండా నువ్వు పాపం చేసావు కదా, అయితే ఇదే దేవుడు చెబుతున్నాడు నీకు, అందరూ చూస్తుండగా ఇజ్రాయేలీయులందరూ చూస్తుండగా నీ భార్యలు నీ చేరువ వారికి అయిపోతారని ఇక్కడ దేవుడు చెప్పేశాడు. 10 మంది ఉపపత్రులు ఉన్నారు దావీదుకి, ఆ దావీదు యొక్క 10 మంది ఉపపత్రులను ఏం చేస్తాడంటే అబ్షాలోము ఏం చేస్తాడండి, పాడు చేసేస్తాడు. నేనే రాజుని, దేశానికి నేనే రాజునని ఎప్పుడైతే ప్రకటన చేసుకున్నాడో దావీదు ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు,
ఏడుస్తూ చెప్పులు వేసుకోవడానికి టైం లేక వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళిపోయాడు, తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడంటే ఆరాను అరణ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చెప్తున్నాం. కొంతకాలం అయిన తర్వాత అబ్షాలోముకు దావీదుకు యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో గాడిద మీద ఎక్కి అబ్షాలోము వస్తా ఉన్నటువంటి సమయంలో బదిరి వృక్షం యొక్క చెట్ల కొమ్మలో ఇతని యొక్క తలకు అంటుకుపోయింది, గుచ్చుకుపోయినాయండి. ఏలట్లాడుతూ ఉన్నాడండి, ఆ గాల్లో ఏలబడతా ఉన్నాడు. ఎక్కువచ్చినటువంటి ఆ గాడిద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల చెట్టు కొమ్మలకు చుట్టుకుపోయినాయండి. ఆ జుట్టు అంతా కూడా ఏలబడతా ఉన్నాడండి. ఏలబడతా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేశారంటే గుండెల్లో అతన్ని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అబ్షాలోముని ఏం చేస్తారండి, సైన్యం ఏం చేస్తుందంటే దావీదే చెప్పాడు, దావీద్ చెప్పాడు అదిగో అబ్షాలోముని మీరు ఏ హాని చేయొద్దు, ప్రాణాలతో పట్టుకోండి అతన్ని, అతన్ని అబ్షాలోముని ప్రాణాలతో పట్టుకోండి, చంపదా అని సైనికులతో చెప్పినా కానీ సైనికులు ఏం చేస్తారయ్యా అంటే ఏం చేస్తారండి, చంపేశారు. గుండెల్లో బాణాలు దింపేసేసేసి అబ్షాలోముని చంపేశారు. అబ్షాలోముని చంపినప్పుడు దావీద్ ఏం చేస్తారు చూద్దాం. ఈ వాక్య చదివి నేను ముగిస్తాను. మొదటి 2 సమూయేలు 18వ అధ్యాయం 15 వచనం. తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపేశారండి. కొట్టి చంపిన తర్వాత ఏం జరిగింది, 33వ వచనం అదే అధ్యాయం. చనిపోయిన ఎంత బాగుండు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచు వచ్చను. చూసారండి, తన కుమారుడు చచ్చిపోయాడని దావీదు ఏం చేస్తాడండి, ఏం చేస్తాడండి, ఏడుస్తా ఉంటాడు. చూసారా, ఎప్పుడైతే ఒక్క చిన్న పాపం చేయటం వల్ల ఏమంటే పాపం చేయకుండా ఉన్నంత కాలం కూడా దావీదు హాయిగా సంతోషంగానే ఉన్నాడండి. దావీదు హాయిగా సంతోషంగానే ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ చిన్న పాపం చేశాడో ఆ పాపం చేసినప్పటి నుండి దేవుడు ఏం చేశాడంటే నీ ఇంటి మీద నీ ఇంటి వారే నీ చేరువు వారే నీ మీద యుద్ధం చేస్తారు, ఏమంటే కత్తి నీ కుటుంబం మీద ఆడతా ఉంది అని దేవుడు చెప్పాడండి. ఎప్పుడైతే ఆ పాపం చేశాడో ఆ కుటుంబం ఏమైపోయిందండి, కుటుంబ బిడ్డలందరూ కూడా ఏమైపోయారండి శాపానికి గురైపోయినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న పాప ఒక పాపమే చేసింది. అతను జీవించినంత కాలం కూడా యథార్థంగానే జీవించాడు, దేవుని పట్ల భయంతో భక్తితోనే జీవించాడు, దేవుని యొక్క మార్గములోనే జీవించాడండి, చూచా తప్పకుండా పాటించాడండి. ఎవరండి ధర్మశాస్త్రాన్ని చూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి ఎవరండి, దావీదండి. అలాంటి వ్యక్తి ఆ పాపం చేయటం వల్ల ఆ కుటుంబం ఏమైపోయిందా అంటే సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కుటుంబం అంతా కూడా ఆడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకే ఒక పాపం చేసినట్టు దావీదు, ఆ ఒక్క పాపం చేయటం వల్ల తన కుటుంబము సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం అందరం ఏమండి, మన జీవితాల్లో మనం అందరం కూడా ఏమండి ఎన్ని పాపాలు చేస్తుంటాం, ఏమండి మనం ఎన్ని పాపాలు చేస్తుంటాం, ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి, ఏమండి ఆ పాపాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలండి, ఆ పాపానికి తగిన శిక్ష దావీదు పొందాడండి. తన కుటుంబము సర్వనాశనం అయిపోయింది ఆ కారణంతో దేవుడు ఈ కృపాయుగంలో దేవుడు మనము కూడా దావీదు ఒక పాపం చేశాడు కానీ మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఒకటాయన మనం చేసాం, ఎన్నో చేసాం మన జీవితంలో పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపాలన్నీ పోవాలి అంటే ఏం చేయాలండి దేవుని దగ్గరకు రావాలండి, దేశానికి దగ్గరకు రావాలి.
యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని వినాలి అండి. యేసు క్రీస్తు వారి పట్ల విశ్వాసం చూపించాలండి. మారు మనసు పొందాలండి. యేసు క్రీస్తు దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకోవాలి. క్రీస్తు యేసులోనికి మనం కూడా బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో దేవుడు మన పాపాలన్నీ కూడా పుట్టిన కాడి నుంచి ఎప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ యేసయ్య ఏం చేస్తాడండి? నీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉండి నా హిమం వలె దేవుడు ఏం చేస్తాడండి? తెల్లగా చేస్తాడు. దేవుడు యొక్క వాక్యం సారి వస్తుందండి. పరిశుద్ధురాలిగా పవిత్రురాలిగా పవిత్రుడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉన్నది. దావీదు ఒకే ఒక పాపం చేశాడు ఆ కాలంలో. ఆ కుటుంబమే ఏమైపోయిందంటే నామరూపాలు లేకుండా పోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మన జీవితాల్లో మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. కానీ దేవుడు ఈ కృపాయుగములో యేసు క్రీస్తు వారు మంచి సదా అవకాశాలు దేవుడు మనందరికీ కలుగు చేస్తున్నాడు. మనం దేవుడు సదావకాశాన్ని కలుగు చేస్తున్నాడు. దేని ద్వారా? బాప్తిసం ద్వారా అండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం నమ్మి ఏం చేయాలండి? బాప్తిసం పొందాలండి. మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో రక్షించబడగలము, నమ్మని వానికి శిక్ష విధింపబడుతున్న దైవ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షణ పొందుతా, నమ్మకపోతే నీవేం పొందుతావండి? శిక్షణ పొందుతావండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము ఆ అగ్నిగుండంలో మనమందరం కూడా యాతన చెందాల్సిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి యొక్క వాక్యాన్ని మీ యొక్క వినికిల్లో వర్ధల చేయగాక. ఆమేన్. ప్రభురాత్రి భోజనాన్ని చూసుకొని పోయే ముందుగా